ఇది నాన్ రిలేటెడ్కి వచ్చిన అనుకోండి అయినా కానీ నాకు ఇప్పటికి చాలామందికి అంటే ఒక ఒక జనరేషన్కి తెలియని పైన విఠలరావు అనే వ్యక్తి గద్దర్ ఎలా మారింది, అసలు గద్దర్ అంటే ఆయన పేరు ఎందుకు మార్చాల్సి వచ్చింది నీకు? విఠలరావు గారు గద్దర్గా మారటానికి, ఎస్ చాలా మంది గద్దర్ అనేది తెలుసు, గద్దర్ అనేది తెలుసు. అవును, అసలు గదార్ అన్నటువంటిది పంజాబీ భాషలో గదార్ అంటే విప్లవం అనే విప్లవం. అవును అవును. కాబట్టి ఇంజనీరింగ్ విద్య చదువుకున్నటువంటి గద్దర్ విఠలరావు, విఠలరావు ఆయన చాలా వరకు అత్యంత అద్భుతమైనటువంటి తన యొక్క శ్రావ్యమైనటువంటి కంఠంతో బ్రహ్మాండమైనటువంటి ప్రజలకు సంబంధించినటువంటి పాటలు పాడుతూ ఉండేవాడు. అలాంటి గద్దర్ జననాట్య మండలికి ఒక నిర్మాతగా, జననాట్య మండలికి వ్యవస్థాపకుడుగా, జననాట్య మండలి అంటే గద్దర్ అన్నటువంటి ఒక పేరు స్థిరపడే విధంగా అతను ఒక ప్రజా ఉద్యమాల పాట ఎంచుకున్నాడు. అంటే అతను తన జీవితంలో ఉన్నటువంటి అట్టడుగు నుంచి వచ్చినటువంటి అట్టడుగు పొరల నుంచి వచ్చినటువంటి, అదే సార్ మామూలుగా ఒక విప్లవకారులకు సంబంధించి అలియాస్ అని పేరు ఉంటుంది, ఆ నేపథ్యంలో గద్దర్ అని మారింది అనుకోవచ్చా? లేకపోతే అంటే అలియాస్ అని కాదు, ఆయన పేరే గద్దర్ అని పెట్టుకున్నాడు. అంటే ఆయన ఎప్పుడైతే నామధేయంత్రం, అలియాస్ అంటే నామధేయంత్రం అంట, అంతే తనకు ఉన్నటువంటి వేరే పేరు, ప్రజా ఉద్యమంగా ఉన్నటువంటి పేరు, ప్రజల నుంచి పెట్టుకున్నటువంటి పేరు ఏంటంటే గద్దర్ అన్నటువంటి పేరు పెట్టుకున్నారు. కాబట్టి ఆ ఎలియాస్ అన్నటువంటి పేరు గద్దర్గా పెట్టుకోవటం, ఆ గద్దరే అసలు పేరుగా మారడం, విఠలరావు అంటే పేరు చాలా మందికి తెలియదు అసలు. కాబట్టి ఇట్లా గద్దర్గా మారటము, ఈ గద్దర్గా మారటం వెనుక ఉన్నటువంటి నేపథ్యం, ఆనాటి సామాజికమైనటువంటి పరిస్థితులు, ఆనాటి సమాజంలో ఉన్నటువంటి స్థితిగతులు, వీటన్నిటి నేపథ్యంలో గదార్ గదార్ గదర్ అయిపోయాడు. ఓకే, గదార్ గదర్ అయిపోయాడు విప్లవం వాడక భాషలో. కాబట్టి మార్క్సిజము, లెనినిజము, మావో ఆలోచన విధానంతో నక్జల్బరి వసంత మేఘ గర్జనల నుంచి మొత్తంగా ఒక ప్రళయాజ్ఞులు సృష్టించినటువంటి భారతదేశంలోనే భూమి భుక్తి విముక్తి పోరాటాలకు సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటం తర్వాత వచ్చినటువంటి నక్జల్బరి ఉద్యమ నేపథ్యం నుంచి వచ్చినటువంటి ఒక కంఠం, ఒక తిరుగుబాటు స్వరం, ఒక ధిక్కార స్వరం గద్దర్. కాబట్టి ఆ గద్దర్ ఆ పాటతోటి, ఆ మాటతోటి, అట్లాగే తన యొక్క బ్యాలెతోటి, తన యొక్క నృత్యంతోటి, తన అడుగులతోటి ఒక ప్రజా ఉద్యమాన్ని గజ్జగట్టి నడిపించినటువంటి మహోజ్వలమైనటువంటి శక్తి గద్దర్. కాబట్టి గద్దర్ పాట మొత్తం ఎంతోమందిని విప్లవకారులను కూడా తయారు చేస్తే, ఒక పాట ఏం చేస్తుంది, ఒక కవిత ఏం చేస్తుంది, ఒక కంఠం ఏం చేస్తుందంటే, అనేక మంది విప్లవకారులుగా తయారు కావడానికి కావలసినటువంటి ఒక భూమికను గద్దర్ పాట ఆట ఇచ్చింది. అందుకే గద్దర్ పేరు తెలియని వాళ్ళు ఎవరు ఉండరు అనుకుంటా. గద్దర్ అంటే ఇప్పుడు దక్షిణాఫ్రికాలో విముక్తి ఉద్యమానికి జరిగినటువంటి ట్రెసి చాప్మెన్ కంఠం ఉంటుంది మనకు ప్రపంచవ్యాప్తంగా, అట్లాగే మైకేల్ జాక్సన్, అమెరికాలో ఉన్నటువంటి మైకేల్ జాక్సన్, ఆ మైకేల్ జాక్సన్ లాగా ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి ఒక గొప్ప కంఠం, అంటే విశ్వస్థాయి కంఠం, అది మామూలు కంఠం కాదు. ఈ రోజంటే మనకి యూట్యూబ్లో మాట్లాడుతున్నాను, ఇప్పుడు నేను ఇట్లా మాట్లాడితే ఒక ప్రెస్ మీట్ పెడితే వంద రకాలైనటువంటి ఛానల్స్ నా దగ్గరికి వస్తాయి, మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు మనం వంద రకాల ఛానల్స్ ముందు ఒకేసారి మాట్లాడుతున్నాం విలేకరుల సమావేశాలు పెట్టి, కానీ ఆ రోజు ఇలాంటి ఛానల్స్ లేవు, లేవు ఇలాంటి ప్రచార ప్రసార సాధనాలు లేవు, టీవీలు లేవు, ట్యూబులు లేవు, ఏ ట్యూబు లేదు. అంతే కానీ గద్దర్ కంఠమే వందల వేల ట్యూబులుగా ప్రసరించింది, గద్దర్ కంఠమే వేల ఎలక్ట్రానిక్ మీడియా కళ్ళుగా బయటకు వచ్చాయి. కాబట్టి గద్దర్ యొక్క శక్తి మహాశక్తి. కాబట్టి గద్దర్ని అరెస్ట్ చేస్తే, అరెస్ట్ చేసిన గద్దర్ని మళ్ళీ విడుదల చేస్తే, గద్దర్ విడుదలైనటువంటి సందర్భంగా ఆనాటి ముఖ్యమంత్రి చెన్నారెడ్డి నక్సలైట్లపైన నిషేధాన్ని ఎత్తివేసినటువంటి సందర్భంలో నిజాం కాలేజీ గ్రౌండ్లో గద్దర్ బయటకు వచ్చాడు, గద్దర్ని చూడటానికి రండి అని చెప్పేసి నిజాం కాలేజీలో ఒక సభ పెడితే నిజాం కాలేజీ గ్రౌండ్ మొత్తం నిండిపోయింది. ఆ నిండిపోయినటువంటి నిజాం కాలేజీ గ్రౌండ్లో ఒక పరవశం చెందినటువంటి ఆ యొక్క ఒక నటరాజ ప్రళయ రూపాన్ని అక్కడ గద్దర్ ప్రజా ఉద్యమ ప్రళయ రూపాన్ని చూపిస్తూ అతను చేసిన నృత్యం, అతను పాడిన పాట, అతను ఇచ్చినటువంటి ఒక సందేశం అత్యంత అద్భుతమైన సందేశం ఇచ్చాడు. నాకు ఆ సభలో నేను వెళ్ళాను ఆ రోజు, నేను మా ఊరు కోదాడ నుంచి వచ్చాను నేను నిజాం కాలేజీ గ్రౌండ్. ఓకే, ఆ నిజాం కాలేజీ గ్రౌండ్కి వచ్చినప్పుడు నాకు ఒకటే ఒక సభలో ఉన్నటువంటి ఒక పాట, దసరా పండుగ దగ్గరకు వచ్చే తెల్ల ప్యాంటు ఎర్ర షర్టు తెల్ల ప్యాంటు ఎర్ర చొక్క కుట్టి తెచ్చి పెట్టినాము,
బిడ్డా మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు అని చెప్పి ఎన్కౌంటర్లో చనిపోయినటువంటి ఒక వీరుల్ని స్మరించుకుంటూ వీరులారా వీరులారా అని పాడినటువంటి పాట నిజంగా ఆ సభికులందరినీ కూడా ఆశ్చర్యపరిచింది. ఆ సందర్భంగా నాకు బాగా సభలో గుర్తుంది ఇంకొక సన్నివేశం ఏంటంటే, విశాఖపట్నం నుంచి రాచకొండ విశ్వనాథ శాస్త్రి వచ్చారు, రవిశాస్త్రి. రవిశాస్త్రి ఒకే ఒక మాట మాట్లాడాడు. ఎందుకో కానీ నాకు ఆ సభ మొత్తం గుర్తులేదు, కానీ నాకు బాగా ఉన్నటువంటి గుర్తున్నటువంటిది ఏంటంటే, రవిశాస్త్రి అన్న ఒకే ఒక్క మాట అతను మాట్లాడి గద్దర్ నుదుటి మీద ముద్దు పెట్టుకుని వెళ్ళిపోయాడు. ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, మేము చదువుకునే రోజుల్లో ఇదే నిజాం కాలేజీ గ్రౌండ్స్కి గాంధీని చూడటానికి ఎంతమంది వచ్చారు, మహాత్మా గాంధీని చూడటానికి, ఈరోజు గద్దర్ని చూడటానికి ఎంతమంది వచ్చారని చెప్పి దండం పెట్టి వెళ్ళిపోయాడు. అలాంటి మహోన్నతమైనటువంటి గద్దర్ని, గద్దర్ అన్నని ఈరోజు ప్రాంగణంగా పెట్టుకోవడం ఒక రకంగా మాకు బాధాకరం, కానీ ఆయన మరణించాడు కాబట్టి అతని యొక్క పేరుని తీసుకోవాలి, గద్దర్ ప్రాంగణంగా మేము పెట్టుకుంటున్నాం. అది ఆ గద్దర్ యొక్క విశ్వఖ్యాతిని విశ్వవ్యాప్తం చేయడానికి మా వంతు కర్తవ్యంగా మేము చేస్తున్నటువంటి ఒక చిన్న పని, పుస్తక ప్రదర్శనకు గద్దర్ ప్రాంగణాన్ని పెడుతున్నాం. అట్లాగే లోపల సమావేశాలు జరిగే వేదికకు రవ్వ శ్రీహరి పేరు పెడుతున్నాం. రవ్వ శ్రీహరి ఇక్కడే మహా భువనగిరి దగ్గర ఉన్నారు. భువనగిరి దగ్గర ఉన్నటువంటి భువనగిరి గ్రామం నుంచి వచ్చారు, చాలా పేదరికం నుంచి వచ్చారు, కలనేత నుంచి వచ్చినటువంటి వాడు, అట్టడు కులం నుంచి వచ్చినటువంటి వాడు. ఓకే, అలాంటి రవ్వ శ్రీహరి ఆ రోజుల్లో సంస్కృతం చదువుకోవడం అంటే పండితులు, పండితులకు సంబంధించిన అంశము ఎవరికి దగ్గర, సంస్కృతం దగ్గర పోవడానికి భయపడే రోజుల్లో ఆయన యాదగిరి గుట్టలో సంస్కృతాన్ని చదువుకున్నాడు, సాంస్క్రిట్ నేర్చుకున్నాడు, ఆ గుట్టలో ఉన్నటువంటి స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడి నుంచి ఆ పండితులందరితోటి భేష్ అనిపించుకొని సంస్కృతం నేర్చుకొని టీచర్ అయ్యి, లెక్చరర్ అయ్యి, యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యి, కుప్పం యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యి, తర్వాత తెలుగు యూనివర్సిటీకి వైస్ ఛాన్సలర్ అయ్యి, ఆ తర్వాత తిరుపతి సప్తగిరి పత్రికకు సంపాదకుడై, ఓకే, నల్లగొండ మాండలికాన్ని బ్రహ్మాండమైనటువంటి నిఘంటువుని తయారు చేసిన వాడు, రవ్వా శ్రీహరి నిఘంటు అంటూ కొన్ని వేల పేజీల నిఘంటువులు తయారు చేసినటువంటి వాడు నల్లగొండకు గర్వకారణమైనటువంటి ఆ మట్టికి విశ్వఖ్యాతి తీసుకొచ్చినటువంటి సాహితీవేత్త రవ్వా శ్రీహరి గారి పేరుతోటి ఆ వేదికను నిర్మించబోతున్నాం. ఆ పేరు రవ్వా శ్రీహరిని పెడుతున్నాం. అట్లాగే ప్రాంగణానికి ముందుగా 36వ జాతీయ పుస్తక ప్రదర్శన సందర్భంగా తెలంగాణ కోసం మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన యోధులు వీరుల్ని స్మరించుకుంటూ తెలంగాణ స్థూపాన్ని కూడా అక్కడ పెడుతున్నాం. ఈసారి ఆ ప్రాంగణానికి ముందుగా ఆ వేదికకు లోపలికి వెళ్ళడానికి, బుక్ ఫేర్ ప్రాంగణానికి లోపలికి పోవడానికి ముందుగా అక్కడ అమరవీరుల యొక్క స్థూపాన్ని కూడా నెలకొల్పుతున్నాం.